పదేళ్ల క్రితం ఆ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికీ పూర్తి కాలేదు. నిధులున్నా నిర్మాణ పనులు ముందుకు కదలడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ సైతం భవన నిర్మాణాలను సత్వరం పూర్తి చేసి అప్పగించాలని పదే పదే కోరినా పక్తేదారులు, అధికారులు కనీసం స్పందించడం లేదు. నత్తే నయమనిపిస్తున్న సిక్కోలు రిమ్స్ ఆసుపత్రి నిర్మాణ తీరుపై కథనం. సిక్కోలు రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వజన ఆసుపత్రిని 13 బ్లాకుల్లో నిర్వహించాలి. ప్రస్తుతం కేవలం 6 బ్లాకులతో కూడిన ఇన్పేషెంట్ విభాగంలోనే సేవలన్నీ అందిస్తున్నారు. 2008లో 120 కోట్లతో భవన నిర్మాణాలు ప్రారంభించిన ల్యాంకో సంస్థ 2013 నాటికే పనులన్నీ పూర్తి చేసి అందించాలి. ఆ దిశగా పనులు జరగకపోవడంతో ఆ సంస్థను నిలుపుదల చేశారు. కొత్తగా ఇంకో నిర్మాణ సంస్థకు అవకాశమిచ్చారు. 2018 వచ్చినా ఇంకా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. గుత్తేదారుకి భవన నిర్మాణాలు పర్యవేక్షిస్తున్న ఏపీఎం ఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులకు చీమ కొట్టినట్లు లేదు. శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో 550 పడకలున్నాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఒడిశా నుంచి ప్రతిరోజు 1000 మంది వైద్యం చేయించుకోవడానికి వస్తుంటారు. కనీసం మౌలిక సదుపాయాలు కరువై రోగులు, వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇరుకు గదుల్లో దగ్గర దగ్గరగా మంచాలు వేయడంతో రోగులు ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. రోగులకు పరీక్ష చేయడానికి సరైన గదుల్లేవు. 7 నుంచి 13 బ్లాకుల్లో ఉండాల్సిన ఔట్పేషెంట్ విభాగం, రేడియాలజీ వార్డులన్నీ ఇన్పేషెంట్ విభాగంలోనే నిర్వహిస్తున్నారు. రిమ్స్ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం కోట్ల విలువ చేసే అధునాతన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందిస్తోంది. ఇటీవల నేత్ర విభాగానికి సరఫరా చేసిన 50 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను గదులు, ఏసీలు లేకపోవడంతో ప్రారంభించిన అనంతరం వాటిని భద్రంగా అదే గదిలో ఉంచేశారు. బ్లాక్స్ లేకపోవడంతో ఈ స్టూడెంట్స్ గానీ పేషెంట్లు గానీ ఆ 6 బ్లాక్స్ లోనే అడ్జస్ట్ అవుతున్నాం ప్రస్తుతానికి. అయితే ఈ సంవత్సరం గవర్నమెంట్ కొన్ని కోట్లకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ మాకు పంపించారు. ఎక్విప్మెంట్స్ అయితే వస్తున్నాయి, కానీ ఎక్కడ ఈ స్టోర్ రూమ్లో ప్రస్తుతానికి పెట్టుకుంటున్నాం మేము, అంటే బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి. చాలా ఇబ్బందులు పేషెంట్లన్నీ అక్కడక్కడ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మాకు ఆ బ్లాక్లన్నీ ఇచ్చేస్తే అవి మాకు పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా, అకామిడేషన్ వైజ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఇయర్ ఈ నెలలో మాకు సుమారుగా 4.5 కోట్లు వర్త్ ఎక్విప్మెంట్, వెంటిలేటర్లు, తర్వాత మెషిన్స్, ఆపరేటింగ్ టేబుల్స్ అన్నీ వచ్చేసాయి మాకు. కానీ అవి ఇన్స్టాల్ చేయడానికి మాకు బిల్డింగ్స్ రెడీగా లేవు. అవి ఇన్స్టాల్ చేయకుండా మేము పెట్టుకోవడం అవుతుంది. మళ్ళీ అవి పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. బిల్డింగ్లు మాకు తొందరగా వస్తే, హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంకా మెరుగైన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిమ్స్ భవన నిర్మాణాలకు నిధుల అడ్డంకి లేనప్పటికీ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. త్వరితగతన పనులు పూర్తి చేయించి అప్పగిస్తామని ఏపీఎం ఎస్ఐడిసి అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా జరుగుతుంది పని, ఆల్మోస్ట్ ఆల్ 99.9% అయిపోయింది. ఓన్లీ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. మనకి ఏంటంటే కొన్ని ఏసీ పాయింట్లు పెట్టడం, తర్వాత ఏమోనండి కొంచెం 16 యాంప్స్, కొన్ని ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ పెట్టవలసింది రావడం వల్ల కొంత లేట్ అవుతుంది. తర్వాత మనకి ప్రాజెక్టు ఒరిజినల్ అండి, ఇది 106 కోట్స్తో శాంక్షన్ అయింది. తర్వాత ఏమో 2012లోనే 134కి ఇది అప్గ్రేడ్ చేశారు. ఇందులోనే 25 కోట్ల సొమ్ము ఎక్విప్మెంట్ వరకు, మిగతా అంతా సుమారుగా 110 కోట్ల వరకు సివిల్ పార్ట్. సివిల్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మీకు, ఇది కూడా అయిపోతుందండి షార్ట్లీ. అన్ని ఉన్నా అల్లుడి నోటిలో శనిలా తయారైంది సిక్కులు రిమ్స్ పరిస్థితి. నిధులున్నా సంవత్సరాల కొలది పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఇది చాలదాన్నట్లు మరికొన్ని భవనాల నిర్మాణాల కోసం 60 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పాత పనులు పూర్తికాక కొత్త పనులు ప్రారంభించగా నీలినీడలు కమ్ముకున్నాయి.